నారాయణపేట జిల్లా మక్తల్ మండలం బత్పూర్ గ్రామంలో ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బూత్పూర్ గ్రామంలో బోయ అజ్జంప బోయ రామ అనే ఇద్దరు వ్యక్తుల విత్తనాలను అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేసి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు ముక్తల్ వ్యవసాయ అధికారి మిథున్ చక్రవర్తి తెలిపారు. ఇక ఇంట్లో నిల్వ ఉంచిన విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసి తెలిపారు. ఇక ఇంట్లో దొరికిన 57.66 కిలోల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా బూత్పూర్ గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయన్న సమాచారం మేరకు వెళ్లి చూడగా బూత్పూర్ గ్రామంలో బోయ రాము మరియు బోయ అంజప్ప అనే వాళ్ళ ఇంట్లో లూజ్ పత్తి విత్తనాలు దొరకడం జరిగినది. దీని మొత్తం క్వాంటిటీ వచ్చేసి 56 కేజీలు ఉన్నాయి. దీని విలువ వచ్చి 56,000 కాస్ట్ ఉంటుంది. అయితే ఇది వాళ్ళు బెడ్ నుంచి వాళ్ళ చేనులో వేసుకోవటానికి తర్వాత ఇతర రైతులకి అధిక ధరలకు అమ్మటానికి తెచ్చినట్లు ప్రాథమికంగా తెలిసింది. సో అట్టి విత్తనాలను జప్తి చేసి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. దానిపై చట్టపరంగా చర్య తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా మండలంలో ఉన్న రైతులకి ముఖ్య సూచన ఏంటంటే రైతులు గమనించుకోవాలి, మీరు ఈ విధంగా లూజ్ పత్తి విత్తనాలు కనుక కొనుక్కొని మీ చేనులో వేసినట్లయితే రేపు పొద్దున పంట నష్టం జరిగినప్పుడు మీకు ఎలాంటి శాఖ నుంచి మీకు సహకారం ఉండదు. పోలీస్ శాఖ మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా బూత్పూర్ గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయన్న సమస్య